గుంటూరు జిల్లా పెదగాళ్లపాడు మాజీ సర్పంచ్ పరుణ్ శెట్టి అంకుల హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హత్య రాజకీయాలను ఖండించారు. 20 ఏళ్లు సర్పంచ్గా పనిచేసిన అంకుల్ను హత్య చేయడం కిరాతక చర్య అన్నారు. గత 19 నెలల్లో 16 మంది టీడీపీ కార్యకర్తలను మట్టుబెట్టారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య హత్య, దాచేపల్లిలో అంకుల హత్య వైసీపీ హత్య రాజకీయాలకు నిదర్శనాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హత్యాకాండ్ర పేటరేగిపోయిందని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని నేరగాళ్లు పేటరేగిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారన్నారు. అంకుల హంతకులను కఠినంగా శిక్షించాలన్నారు. వైసీపీ హత్య రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా గ్రహించాలని చంద్రబాబు తెలిపారు.